టీడీపీ బీజేపీ జనసేన పొత్తు క్షేత్రస్థాయిలో జరిగేది ఇదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తులు ఒక కొలిక్కి వచ్చాయి. సుదీర్ఘకాలంగా జరుగుతున్న చర్చలకు తెరపడింది. టీడీపీ బీజేపీ జనసేనల పొత్తు ఫైనల్ అయింది. సీట్ల పంపకాలపైన కూడా క్లారిటీ వచ్చింది. 17 లోక్సభ 144 అసెంబ్లీ స్థానాలలో టీడీపీ పోటీ చేస్తూ ఉంటే బీజేపీకి 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలు, జనసేనకు 2 లోక్సభ 21 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. చంద్రబాబు నివాసంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బై జయంత్ పండ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ 8 గంటల పాటు సుదీర్ఘ భేటీ తరువాత పొత్తులు ఫైనల్ అయ్యాయి. అయితే టీడీపీ బీజేపీ జనసేన పొత్తులు ఓకే, కానీ 3 పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో సయోధ్య కుదురుతుందా అన్నదే ఇప్పుడు అన్ని పార్టీల ముందు ఉన్న పెద్ద ప్రశ్న. ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నుండి ఆశావహులు టికెట్లు ఆశించారు. ప్రజల్లోకి వెళ్ళి తమకు టికెట్ వస్తుందని సహకరించాలని కూడా కోరారు. అయితే అనూహ్యంగా పెట్టుకున్న పొత్తులతో ఆశావహుల ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. దీంతో జనసేన, టీడీపీ, బీజేపీలలో చాలామంది కీలక నాయకులు తమకు టికెట్ రాని కారణంగా తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పొత్తులు పెట్టుకున్న అన్ని పార్టీలు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి. ఎన్నికలకు ఎంతో సమయం లేని ఈ తరుణంలో 3 పార్టీల నేతల మధ్య క్షేత్రస్థాయిలో సయోధ్య సాధ్యమవుతుందా, వారందరూ కలిసికట్టుగా కూటమి గెలుపు కోసం పనిచేస్తారా అంటే కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేనలు ఇదే పని ఇంకా కాస్త ముందు చేస్తుంటే నేతల మధ్య సమన్వయం కుదిర్చే అవకాశం ఉండొచ్చని, కానీ ఇప్పుడు అందుకు సమయం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు 3 పార్టీల మధ్య ఓట్ల బదిలీ కూడా సాధ్యమవుతుందా అన్నది ప్రధాన ప్రశ్న అని చెబుతున్నారు. 3 పార్టీలు ఏకతాటి మీద క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తేనే జగన్ను ధీటుగా ఎదుర్కోగలుగుతారు, కానీ అలాంటి పరిస్థితి ఉంటుందా అన్నది పెద్ద ప్రశ్న. ఇక 3 పార్టీల మధ్య పొత్తు కుదిరిన సమయంలో ప్రధాని మోడీతో ఏపీలో ఎన్నికల ప్రచార సభను ఏర్పాటు చేయాలని కూటమి నిర్ణయం తీసుకుంది.